ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చెయ్యవలెను. చాలా సులువుగా దేవుడు ఒక సలహాను మనకిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనకి ఏదైనా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు కలగగానే మనం బెంబేలెత్తిపోయి, అమ్మో ఈ శ్రమ నాకెందుకు వచ్చింది, ఏ కష్టం నాకెందుకు వచ్చింది, ఈ ఇబ్బంది నాకెందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. ఆ శ్రమను పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన, ఒకవేళ వస్తే, ఒకవేళ శ్రమలో ఉంటే ఆ వ్యక్తి చేయవలసిన పని అతడు ప్రార్థన చేయవలను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమ దినమున మనం కృంగిన ఎడల చేతగన వారమైపోతాం. మరి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగజేయును ఎరిగి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ దినాన ఈ నా మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శ్రమలో ఉన్నట్లయితే మీకున్న ఒకే ఒక వైద్యం ప్రార్థన. ప్రార్థనే క్రైస్తవ జీవితానికి గొప్ప ఆయుధం. శత్రువును ఎదిరించడానికి, సమస్యల నుంచి బయటపడడానికి క్రైస్తవునికున్న ఏకైక మార్గమే ప్రార్థన. ఇది నాన్న ఈ ప్రార్థన నీలో లేకపోతే, ఈ ప్రార్థనా జీవితంలో మరి నువ్వు అడుగు పెట్టకపోతే, ప్రార్థన ప్రారంభించకపోతే ఆ శ్రమ నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం అసాధ్యం. కనుక శ్రమ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే, శ్రమలో నుంచి బయటపడాలి అంటే ఒకటే ఒక పని చేయాలి, ప్రార్థించడం. ఇంతకంటే మించిన అవకాశం మరొకటి మనకి లేదని జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగుదాం. ఇటు వాక్యాన్ని దేవుని వినికిలో దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన, అమూల్యమైన వాక్యాన్ని బట్టి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకు కలుగునుగాక. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలని మాకు తెలియజేశారు. నిజమే, సమస్యలు, కష్టాలు మా జీవితంలో వస్తాయి, కానీ వాటిని పోగొట్టే వైద్యం ఏదైనా ఉందంటే అది ప్రార్థనే అని మాకు తెలియజేశారు. ప్రభువ, ఇదినాన ఎవరైతే శ్రమలో, కష్టములో, బాధలో, దుఃఖంలో ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తావని నమ్ముచు, శ్రమ నుండి విడుదల కలగజేస్తారు నమ్ముచు. మా రక్షకుడైన యేసయ్య నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.